చికెన్ బిర్యానీ మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా. చికెన్ బిర్యానీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: చికెన్ 1/2 కిలో, బాస్మతి బియ్యం 1 కప్పు, పెరుగు 1 కప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, మసాలా దినుసులు కొద్దిగా, షాజీరా 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, తరిగిన ఉల్లిపాయ 1, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, నిమ్మరసం 1 టీ స్పూన్, యాలకుల పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, పుదీనా కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు. మనం ఫస్ట్ రైస్ ని హాఫ్ బాయిల్ చేసుకోవాలి మేడం. స్టవ్ ఆన్ చేసి దీంట్లో నీళ్ళు పోయండి మేడం. నీళ్ళు పోసిన తర్వాత కొన్ని అరమా కోసం మనం హోల్ గరం మసాలా వేసుకోవాలి. సాజీరా, లవంగాలు, ఇలాచి సరిపోతాయా? సరిపోతాయి. ఇప్పుడు మనం వాటర్లో కొన్ని మసాలాలు యాడ్ చేసుకున్నాం, హోల్ గరం మసాలా అంటారు దీన్ని. ఓకే, దీంట్లో కొంచెం యాడ్ చేయండి. మీరు లవంగాలు, సాజీరా, సినిమన్ స్టిక్, జాపత్రి పౌడర్, మొత్తం గరం మసాలా. మొత్తం గరం మసాలా. దీంట్లో మంచి ఫ్లేవర్ రానికి కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుంటే రైస్ లో ఫ్లేవర్ అనేది మంచిగా దిగుతుంది అన్నమాట. క్లోజ్ చేయండి. వాటర్ కొంచెం బాయిల్ కానీ దాని తర్వాత రైస్ యాడ్ చేసుకుందాం. అలాగే అప్పటి వరకు మనం చికెన్ మ్యారినేషన్ చేసుకుందాం మేడం. మామూలుగా చికెన్ బిర్యానీ అంటే జనరల్ గా హైదరాబాద్ గుర్తుకొస్తుంది ఫస్ట్. హైదరాబాద్ అంటే చికెన్ బిర్యానీకి చాలా ఫేమస్ అండి. కానీ చికెన్ బిర్యానీలో నిజామీ స్టైల్లో మనం చేయాలి. ఇప్పుడు మనం చేస్తున్నాం అదే. ఓకే, చికెన్ వేసుకున్న తర్వాత మిక్సింగ్ బౌల్లో ఫస్ట్ మనం సాజీరా వేసుకోవాలండి. జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్. దాని తర్వాత మనం గరం మసాలా వేసుకోవాలండి. దాని తర్వాత ధనియా పౌడర్. ఈ ఫస్ట్ చాలా మంచిగా మిక్స్ చేసుకొని దాని తర్వాత మిగతా మసాలాలు వేసుకోవాలి. అన్ని ఒకటేసారి వేస్తే చికెన్ అనేది ఫ్లేవర్ రాదు మేడం. అందుకని స్టెప్ బై స్టెప్ వేసుకుంటే మంచి. చికెన్ ఇలా మేనేజ్ చేయడం అంటే కాసేపు అలా ఊరితే బాగుంటుంది. అలా అవును, చికెన్ బిర్యానీ కోసం 1 అవర్ దాకా మ్యారినేషన్ చేస్తే చాలా బాగండి. ఓకే, మొత్తం అలా మిక్స్ చేసుకున్నాక. అవునండి. దీని తర్వాత మనం కొంచెం దీంట్లో లెమన్ జ్యూస్ యాడ్ చేసుకోవాలండి. దీనివల్ల చికెన్ చాలా టెండరైజ్ అవుతుందండి. దాని తర్వాత గరం మసాలా వేసుకోవాలండి. ప్యూర్ నెయ్యి. నెయ్యి అవునండి. నార్మల్గా కూల్ అయిన తర్వాత కూడా టేస్ట్ బాగానే ఉంటుంది. కొంచెం నూనె కూడా యాడ్ చేశారు. కొంచెం నూనె కూడా యాడ్ చేసుకోవాలి. దాని తర్వాత చిల్లీ పౌడర్, కారం పొడి. దాని తర్వాత టర్మరిక్ పౌడర్ వేసుకోవాలి, కొంచెం పసుపు. ఇప్పుడు మనం కొరియాండర్, కొత్తిమీర వేస్తున్నామండి. పుదీనా వేసుకున్నామండి కొంచెం. పుదీనా తర్వాత మనం కొంచెం చిల్లీ, ఫైన్ చాప్ చిల్లీస్, పచ్చిమిరపకాయలు. మంచిగా మిక్స్ చేసుకోవాలండి. లాస్ట్లో కర్డ్ యాడ్ చేసుకోవాలండి. పెరుగు. పెరుగు వేసుకోవాలండి. ఇప్పుడు మనం చికెన్ మ్యారినేషన్ చేసుకున్నాము. కాసేపు మంచిగా మ్యారినేషన్ కానీకే కాసేపు అలా నానిస్తే సరిపోతుంది. నానిస్తే సరిపోతుంది. ఇలా ఇక్కడ బియ్యం వేసేయమంటారా? నన్ను వేసేయండి. సో అది కూడా కాసేపు నానాలి చికెన్. సో ఇది ఉడకాలి.
ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. కరివేపాకు వల్ల చాలా రకాల ప్రయోజనాలు ఉన్న విషయం మనకు తెలిసిందే, కానీ కరివేపాకును కూరల్లో వేసుకొని తీసి నమిలి తినాలంటే మాత్రం చాలామంది ఇష్టం చూపించరు. కరివేపాకు తినడం వల్ల జుట్టు పెరుగుతుంది, అలాగే జుట్టు రాలడం తగ్గుతుంది, ఇంకా కంటి చూపు మెరుగుపడుతుంది, చర్మ సౌందర్యం మెరుగుపడుతుంది. ఇలా చాలా ప్రయోజనాలు ఉన్నా కూడా డైరెక్ట్గా తినడానికి మనం అంతగా ఇష్టం చూపించము. చిన్నపిల్లలు అయితే అస్సలు తినరు. మరి కరివేపాకులో ఉన్న పోషకాలు మన శరీరానికి అందాలంటే ఎలా? అందుకో చిట్కా ఉంది, చెప్తాను, ప్రయత్నించండి. కరివేపాకును కొద్దిగా వేయించి పొడి చేసి పెట్టుకుని ఆ పొడిని కనుక కూరల్లో, చట్నీల్లో, ఫ్రైల్లో కలుపుకున్నట్లయితే పోషకాలన్నీ కూడా మన శరీరానికి అందుతాయి. చిట్కా చూసారు కదా స్వాదష్ గారు. నెక్స్ట్ మనం కొంచెం సాల్ట్ కలుపుకున్నాము రైస్లో. ఓకే, తగినంత సాల్టింగ్ ఎవరికి ఎంత కావాలో కొంచెం మంచి స్పూన్తో మిక్స్ చేయండి. అలాగే చికెన్లో కూడా కొంచెం లాస్ట్లో సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. సో ది లిడ్ క్లోజ్ చేసేయమంటారా మరి? లిడ్ క్లోజ్ చేయండి. ఇప్పటివరకు మనం హ్యాండిల్లో చికెన్ వేసుకుందామండి. ఓకే, ఇది ఆన్ చేయమంటారా మరి? ఆన్ చేయండి. డైరెక్ట్ చికెన్ వేసేస్తారండి, ఇంకేం వేయరు అందులో? అవునండి, డైరెక్ట్ చికెన్ వేస్తాం. ఫస్ట్ కొంచెం లైట్గా ఆయిల్ ఇంకా ఘీ యాడ్ చేసుకుందాం, ఎందుకంటే కింద దాగ పట్టుకోకుండా. గ్యాస్ కొంచెం సిమ్లో పెట్టండి, లో ఫ్లేమ్లో ఉండాలి. ఓపెన్లోనే ఉంచినా? ఓపెన్లోనే ఉంచు. ఇప్పుడు మనం దీంట్లో బ్రౌన్ ఆనియన్ వేసుకుందాం కదా, దీంట్లో మనం అడిషనల్గా మనం క్యాష్యూ నట్స్ కానీ, ఆల్మండ్స్ కానీ, వాల్నట్స్ కానీ యాడ్ చేసుకోవచ్చు. కావాలంటే వేసుకోవచ్చు. వేసుకోవచ్చు. మనం ఇప్పుడు రైస్ యాడ్ చేద్దాం. తీసేయమంటారా? దీంట్లో తీసేయండి. హాఫ్ హాఫ్ రైస్ తీయండి, మళ్ళీ తర్వాత హాఫ్ తీసేద్దాం. ఇప్పుడు మనం దీంట్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుందామండి. ఇప్పుడు రైస్ యాడ్ చేయండి. ఓకే, ఫస్ట్ మనం కొంచెంసేపు హై ఫ్లేమ్లో పెట్టుకోవాలండి, దాని తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని దమ్కి పెట్టేసాలి. కాసేపు మగ్గిన తర్వాత ఫ్లేమ్ తగ్గించుకోవాలండి. అవునండి, అంతేగా? అంతే. సో ఇప్పుడైతే హై ఫ్లేమ్లో ఉంచాం, కాసేపు మగ్గిన తర్వాత ఫ్లేమ్ తగ్గించుకోవచ్చు. ఫ్లేమ్ తగ్గించుకొని కొంచెం ఘీ యాడ్ చేసుకో. నెయ్యి యాడ్ చేసుకోవాలి. ఓకే, అయితే మరి కాసేపు మగ్గనిద్దాం. అయితే ఇప్పుడు ఆదర్శ్ గారు చూద్దాం మరి. చూద్దామండి. గ్యాస్ ఇప్పుడు సిమ్లో పెట్టాలి. సిమ్లో, మొత్తం సిమ్లో పెట్టాలి. పెట్టేశాను. కొంచెం మనం ఘీ యాడ్ చేసుకుందాం. చేద్దాం. దీనివల్ల ఏమవుతుంది అంటే అరుమా బాగా వస్తుంది. ఇప్పుడు లిడ్ పెట్టేశాను. ఓకే, మరి కాసేపు మగ్గనివ్వాలి. అవునండి, దమ్ పెట్టాలి. ఓకే, అయితే మరి కాసేపు మగ్గనిద్దాం. ఓకే ఆదర్శ్, చూద్దామా మరి? చూద్దామండి. అయిపోయినట్టుంది, చూడండి ఒకసారి మీరు. అవునండి, అయిపోయింది, బిర్యానీ రెడీ ఉందండి. వేయించిన బ్రౌన్ ఆనియన్స్,
వేయించిన ఉల్లిపాయలతో మనం గార్నిష్ చేసుకోవాలి. అవునండి. కొత్తిమీర, కొంచెం మింట్ లీవ్స్, పుదీనా, కొంచెం నెయ్యి పైన నుంచి వేసుకోవాలి, ఫ్లేవర్ బాగా వస్తుంది. వేడివేడిగా చికెన్ బిర్యానీ రెడీ. థ్యాంక్ యూ. చికెన్ బిర్యానీ మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా. చికెన్ బిర్యానీ తయారీ విధానం: ఒక ప్యాన్లో నీళ్లు పోసి మసాలా దినుసులు, షాజీరా, నూనె, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇది మరిగాక నానబెట్టిన బాస్మతి బియ్యం, ఉప్పు వేసి ఉడకనివ్వాలి. ఒక బౌల్లో చికెన్, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, ధనియాల పొడి, నిమ్మరసం, నెయ్యి, నూనె, కారం, పసుపు, కొత్తిమీర, పుదీనా, తరిగిన పచ్చిమిరపకాయలు, పెరుగు వేసి బాగా కలుపుకోవాలి. దీనిలో ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. బిర్యానీ గిన్నెలో నెయ్యి, నూనె రెండు వేసి చికెన్ మిశ్రమం, వేయించిన ఉల్లిపాయలు, కొత్తిమీర, పుదీనా, ముందుగా ఉడికించిన బాస్మతి బియ్యం వేసి మగ్గనివ్వాలి. ఆ తర్వాత పైనుంచి నెయ్యి వేసి దమ్ చేయాలి. ఆపై కొత్తిమీర, పుదీనా, వేయించిన ఉల్లిపాయలతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే చికెన్ బిర్యానీ రెడీ.